गुंटूर जगह सुब्बय्य हत्य गुरी पल रखा जरूत वैएसआर कांग्रेस पार्टी हत्या राजकी जो मेरंत गत चूड़ा गतम दिवंगत नेता राजशेखर रेड्डी गारु राक मुनुपु पोद्दुटूरु प्रांतं कावच्चु जम्मलमडुगु प्रांतं कावच्चु अदे विधंगा पुलिवेंदल कावच्चु ई जिल्लालो ई मूडु प्रांतंलो कूडा एप्पुडु कूडा हत्या राजकीयालकैतेनेमी कच्चल कारुण्यालन्नी कूडा उंडेवि अदे विधंगा दिवंगत नेता राजशेखर रेड्डी गारु आयन राजकीयाल्लोकि वच्चिन तर्वात ई जिल्लालो हत्या राजकीयालु पूर्तिगा रूपमापाली दीनि प्रशांत वातावरण नेलकोल्पालि అనే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రాంతంలో సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు అదే విధంగా పరిశ్రమలు కావచ్చు తెచ్చి నాగరికత పెంచాలి అనే విధంగా ఆ రోజుల్లో ఆయన ఎంతో చేయడం జరిగింది. ఈ అత్య రాజకీయాలకు వస్తే సొంతం ఆయన తండ్రినే చంపినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాళ్ళని ఏమైనా ఆయన చేసి ఉండొచ్చు అత్య రాజకీయాలు ప్రోత్సహించేట్టుగా ఉంటే, కానీ నా తండ్రిని చంపిన వాళ్ళను కూడా నేను ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, కోర్టు తన పని తన చట్టం తన పని తాను చేసుకుంటారు అని వదిలేసిన గొప్ప మహనీయుడు. ఆయన వారసులు అందరూ కూడా ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వారసులు. ఇకపోతే పొద్దుటూరు పట్టణానికి వస్తే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎప్పుడు ఇక్కడ ఇక్కడే స్థానిక శాసనసభ్యుడు ఎప్పుడు కూడా హత్య రాజకీయాలు నడిపిన చరిత్ర లేదు. ఇకపోతే ఇక్కడ తెలిసింది ఏంటంటే ఇక్కడ సుబ్బయ్య గారి గురించి కూడా గతంలో చాలా ఆయన చేయని చర్యలు కూడా చాలా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మధ్యనే మైలవరం నుంచి ఆయన ఏదో సారా దేశంతో కూడా పట్టుబడి కేసులో పట్టుబడి అయితేనేవి ఇంకా ఒక ఏదో ఒక మహిళల్లో ఏదో హరాస్మెంట్ చేసిన కేసులో ఇంకా జిల్లా ఆయన శిక్షబడి జిల్లా కోర్టులో కూడా ఇంకా కేసు నడుస్తూ ఉండడం కానీ అదేవిధంగా ఇప్పుడే సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది. ఇక్కడ కడప పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులే లింగారెడ్డి గారే ఈ మరి సుబ్బయ్య నేత చంపిన ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఆ లింగారెడ్డి గారే మాట్లాడడం జరిగింది. ఏమని అయ్యా అతను మాట్లాడడం తప్పు, ఏమంటే పార్టీ కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది మేము అని ఆయనే మాట్లాడడం లేదు స్వయంగా. ఇంకా మీరు ఆలోచించండి, ఎందుకంటే వాస్తవ విషయం ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు ఇది మనోడు తప్పు చేశాడు అనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఈరోజు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే శాసనసభ్యుడి అవినీతి గురించి పదే పదే మాట్లాడతారు. నిజంగా అక్కడ రైతాంగానికి మేలు చేయాలా, ఆ భూములు రైతులకు డబ్బు ఇప్పించాలని ఆలోచన చేశాడే కానీ ఏదో సొంతగా ఆయనేం బినామీగా ఆ భూములు కొనలేదు. బినామీగా కొని ఆయనేమి లబ్ధి పొందిన దాఖలాలు లేవు. ఒకసారి రిజిస్ట్రేషన్ చూడండి, ఏదైతే వారసత్వంగా ఆ భూములు వాళ్ళు రిజిస్టర్ ఏదంటే వాళ్ళ తాతగారి నుంచి వాళ్ళ తండ్రి గారి నుంచి వీరి దగ్గర నుంచి వాళ్ళే రిజిస్టర్ గవర్నమెంట్కి ఎండ పట్టాలు చేయడం జరిగిందే కానీ ఏదో మధ్యన రిజిస్ట్రేషన్లో మారిన దాఖలాలు ఈ మధ్యకాలంలో లేవు. ఇవన్నీ ఇలాంటిది ఇక్కడ పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి గారికి కానీ ఇక్కడ ఇన్ఛార్జి కానీ ఇన్ఛార్జిగా ఉండే తెలుగుదేశం ఇన్ఛార్జికి కానీ అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి కానీ తెలియని అవినీతిని ఈ సుబ్బయ్య గారు అవినీతి కనుక్కున్నారా నిజంగా? అదేవిధంగా దీని గురించి అక్కడి నుంచి నారా లోకేష్ గారు వచ్చి ఇక్కడేదో ఆయన గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్ ఆశయాలు నిజంగా అది హత్య చేయడం అనేది అది ఏదో వాళ్ళ కక్షల వాళ్ళు ఏదో జరిగి ఉండొచ్చు కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము కూడా హత్యను ఖండిస్తాం, దాని ఏమి మేము కాదను. కానీ దాన్ని ఇట ప్రసాద్ ఇది స్థానిక శాసనసభ్యుడిపై రుద్దడం ఇది దారుణమైన చర్య. ఏంటంటే ఎవరైతే నిజంగా వాళ్ళ కక్షలు కారుణ్యాల వల్ల హత్య జరిగిందో చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, చట్టం తన పని తను చేసుకుంటారు తప్ప దాన్ని శాసనసభ్యుడి మీద రుద్దడం ఇది దారుణమైన చర్య. ఏదో ఎక్కడో జరిగితే ప్రతిదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చేయడం ఇది దుర్మార్గమైన చర్య. ఇకపోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 31 లక్షల మందికి ఇండ్ల పట్టాలు ఇస్తున్నారు. ఈరోజు ఇంటి యజమానం చేయాలని చేస్తారు. గత 10 సంవత్సరాల్లో కనీసం ఒక ఇల్లు కట్టిన పాపాను పోయారా, ఒక ఇల్లు కూడా కట్టలా. కానీ 31 లక్షలు ఇచ్చి ఇండ్లు ఈరోజు కట్టిస్తూ ఉంటే ఓర్వ లేక కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఎక్కి ఆపాలని ప్రయత్నం చేశారు. ఇవన్నీ అది కూడా అధిగమించి ఈరోజు ఇస్తూ ఉంటే మీ కడుపు మంటతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఇక్కడ ఉండే శాసనసభ్యుల మీద కానీ మాట్లాడిన దారుణమైన చర్య. ఈరోజు లోకేష్ గారు ఈరోజు సుబ్బయ్య గారి గురించి మాట్లాడినాడు ఆయన తెలు మీ పార్టీపైన ఎంత మాత్రం ఏంటంటే మొన్న ఈ మధ్య ఎంపీటీసీ దానికి ఏదో ఇక్కడ వేసాడు, వేసి ఏంది ఇక్కడ ఇక్కడుండే
ఒకసారి నాయకుల దగ్గర డబ్బు తీసుకొను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఒకసారి ఎన్ని బ్యాక్ ట్రాక్ చూడండి, రికార్డ్ చూడండి మీరంతా కూడా. ఇలాంటి వ్యక్తిని మీరు ఏదో పెద్ద పార్టీకి ఏదో ఉన్నట్టు పెద్ద గొప్ప నాయకుడని మాట్లాడడం ఇది దారుణమైన చర్య. ఇట్లాంటివన్నీ కూడా ఈ రాజకీయాలు మనం అనుకున్న రాజకీయాలు చేయొచ్చు. ఎక్కడ ఊరికే అనవసరంగా రాద్ధాంతం చేయడం ఇది మంచి చర్య కాదు. తీవ్రంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇక్కడ ఉండే శాసనసభ్యుడికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇది తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఎవరైతే నిజంగా హత్య చేశారో అతను ఎందుకంటే దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరో శత్రువులు ఉంటారు, జరిగిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దాన్ని వెనుకాడొద్దు, తప్పకుండా మా నిజాయితీని కూడా ఇది నిరూపించుకుంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం.